अमरावती राजधानी असेंबली भूमि कुंभकोण में सीएडी नमोद एफआईआर टीडीपी अधिनेता नारा चंद्रबाबु नायडू हाईकोर्ट में सवाल चेशार एफआईआर को कोट्टिवेयालनि कोर्टु क्वाश पिटिशन दाखिल चेशार ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగుంది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిఐడి అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వగా న్యాయ సలహా తీసుకున్న అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయించేలా దళితులపై ఒత్తిడి తెచ్చారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు ఈ క్రమంలో ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఈ నెల 13న చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేయగా ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా అసలు విషయం బయటకు వచ్చింది ఈ కేసులో చంద్రబాబును A1 గా పేర్కొన్న సిఐడి మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను A2 గా పేర్కొన్నారు అలాగే కొంతమంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపర్చిన సిఐడి వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సిఐడి రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన అధికారులు విచారణకు హాజరు కాకపోయినా విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు ఇదే కేసులో తన దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని సిఐడి ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరయ్యారు సిఐడి అధికారులకు ఆయన దగ్గరున్న ఆధారాలను అందించారు రాజధాని అసెంబ్లీ భూముల కుంభకోణంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో సవాల్ చేశారు ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగుంది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిఐడి అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వగా న్యాయ సలహా తీసుకున్న అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయించేలా దళితులపై ఒత్తిడి తెచ్చారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఈ నెల 13న చంద్రబాబుపై సిఐడి కేసును నమోదు చేయగా ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా అసలు విషయం బయటకు వచ్చింది ఈ కేసులో చంద్రబాబును A1 గా పేర్కొన్న సిఐడి మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను A2 గా పేర్కొన్నారు అలాగే కొంతమంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపర్చిన సిఐడి వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సిఐడి రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన అధికారులు విచారణకు హాజరు కాకపోయినా విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే కేసులో తన దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని సిఐడి ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరయ్యారు. సిఐడి అధికారులకు ఆయన దగ్గరున్న ఆధారాలను అందించారు. For more updates, please subscribe 99TV Telugu.